దాంతో పాటు మా బస్ స్టేషన్ ను అత్యాధునికంగా అభివృద్ధి చేసి నూతనంగా కట్టాలని చెప్పి విన్నవిస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు, నాతో పాటు విద్యార్థి యువజన రాజకీయాల్లో కలిసి పనిచేసి ఈరోజు రామగుండం శాసనసభ్యుడిగా అయినటువంటి సోదరుడు మకన్ సింగ్ గారికి, అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారమైనటువంటి నూతన విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మనందరికీ చిరస్థాయిగా జ్ఞాపకం ఉండేటువంటి ఒక డిమాండ్ను 8,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ప్రారంభించ మంజూరు చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అది సాధించడంలో సీనియర్గా కేబినెట్ మంత్రిగా ఈ ప్రాంతం పట్ల అనేక రకాలుగా అనుబంధం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి, పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ గారికి, ప్రోటోకాల్ సలహాదారుడు వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రామగుండం ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక అనుబంధం ఉన్న ఈ ప్రాంతంలో జిల్లాలు వేరైనా ఉమ్మడి జిల్లాలో పెరిగినటువంటి వాళ్ళంగా ఈ ప్రాంతము ఒకనాడు వెలుగు వెలిగినటువంటి ప్రాంతంలో తెలంగాణ వస్తే మరింతగా అభివృద్ధి అవుతుంది. ఆ తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, ఇతరులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయనుకున్నాం. ఆనాడు ఆర్టీసీ కార్మికులు నైచెలేగా బస్కపయ్యా నైచెలేగా అంటే సింగరేణి ఉత్పత్తి బంద్ అయితే విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు బంద్ అయి తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రభుత్వం ఒక ప్రభావితమైతే ఇలా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ అమరవీల స్థూపం కనబడతాం తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధించి మంచెస్టర్ ఆఫ్ సౌత్ తెలంగాణ సౌత్ ఇండియా రామగుండం ప్రాంతం బొందలగడ్డగా మారి తప్ప తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఏమాత్రం ఇక్కడ చేయలేకపోయినారు. ఇలా మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, మళ్ళీ ఇలా డాక్టర్ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చెరువతో ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపొద్దున స్టేడియం కూడా అడిగినారు, అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు అహర్నిశలు ఎవరు కనబడ్డా, ఇప్పుడు కూడా అడుగుతాను 30 బస్సులు. నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలు విజయరామారావు గారు బస్ డిపో కోరినారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా రవాణా శాఖ, ఇలా రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణ అక్క చెల్లెలు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణాన్ని, దాదాపు 85 కోట్ల మహిళలు 270 రోజులుగా ఈ ప్రభుత్వం ద్వారా పొందుతున్నటువంటి సంగతిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి ఈ ప్రాంతానికి నూతన వెలుగులు నింపి ఈ రోజు ఒక చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించినటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.